నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి ఆల్రౌండర్. మిమిక్రీ కళాకారుల పరిచయంలో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్నారు మణిదీప్ రెడ్డి. మరి అతను చిన్న అబ్బాయి, 9th క్లాస్ చదువుతున్నాడు, వెంట్రిలాక్విజం చేస్తాడంట. అతను ఎలా చేస్తాడు, చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకున్నాడు తదితర విషయాలన్నీ అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మణిదీప్. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఏంటి, వెంట్రిలాక్విజం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నేను మ్యాజిక్స్, వెంట్రిలాక్విజం, లిల్లీపుట్ షో ఇంకా చాలా చేస్తున్నాను. అంటే వెంట్రిలాక్విజం కాక మ్యాజిక్ కూడా చేస్తా? అవునాను. ఏంటి, నీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇది నేర్చుకోవాలని? మా పెదనాన్న కూడా కళాకారుడే, ఆయనను చూసి ఇన్స్పిరేషన్ కలిగింది. మీ పెదనాన్న నుంచి నేర్చుకున్నావు? పెదనాన్న పేరు ఏంటి? సందీప్. అంటే నువ్వు ఫస్ట్ 5th క్లాస్ నుంచే చేస్తున్నానని చెప్పావు కదా, ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేసావు కదా, ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా అనిపించింది నీకు? అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు వెంటనే రాదు, ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది. కొంతమందికి ఏమో వదిలేస్తూ ఉంటారు, పట్టుదలగా నేర్చుకోరు. నీకేమనిపించింది? నాకు ఫస్ట్ చేసినప్పుడు చాలా కొంచెం భయంగా ఉండేది, కొంచెం ఆనందంగా ఉండేది. ఏదైనా కొత్త కళ నేర్చుకుంటున్నాము అనే ఒక ఆతృత ఉంది. దాంతో ఫస్ట్ కొంచెం భయం అనిపించేది. ఫస్ట్ షోస్ చేసేటప్పుడు కొంచెం తడబడడం కానీ, ఇంట్లో తిట్లు కానీ, అలా చేసి ఇంకా అలవాటు అయిపోయింది. మంచిగా చేయడము అలవాటు అయిపోయింది. మరి నువ్వు 9th క్లాస్ చదువుతున్నావు కదా, ఇంకా మీ టింకు ఏ క్లాస్ చదువు? మా టింకు ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉంటాడా, చదువుకోవట్లేదా? లేదు. మరి టింకు మాట్లాడతాడా మాతో? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడాలో చెప్పండి. ఏదైనా మాట్లాడేస్తావా? ఏం మాట్లాడతావు? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని నేను అడిగా. అవునా? మరి నువ్వు చదువుకోవట్లేదంట కదా. అవునండి. ఎందుకు చదువుకోవట్లే? నా వాడు నన్ను కన్నులో పెట్టాడండి. ఎవరు? నా వాడు. ఓహో, నీ వాడు పనిలో పెట్టాడా? పని చేసుకోకుండా మరి చదువుకోవచ్చు కదా. కానీ వద్దంటున్నాడు ఇక్కడ, దీనికంటే బాగా చదువుతానని నాకు అయ్యాం. అవునా? ఓకే. ఫస్ట్ ప్రదర్శన ఇచ్చావు కదా నువ్వు, అది ఎక్కడ? ఫస్ట్ నేను మా స్కూల్లో ఇచ్చాను. మా స్కూల్లో ఫస్ట్ మ్యాజిక్ షో, వెంట్రిలాక్విజం కూడా ఫస్ట్ అక్కడే, లిల్లీపుట్ షో కూడా ఫస్ట్ అక్కడే ఇచ్చాను. అంటే ఇలా చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, తోటి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఇలా చేస్తారు అలాంటివి అడుగుతుంటారు. అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, నేర్పించమని నిన్ను అడుగుతూ ఉంటారా, ఎలా చేస్తారని? నేర్పించమని అడుగుతారు, బతిమాలుతారు. కానీ ఇవి నేర్పించకూడదు. కొన్ని ఇవి నేర్పిస్తే ఏమవుతుందంటే, అందు నేర్పించేదని కాదు, నేర్పిస్తే వాళ్ళు మామూలుగా చూసినప్పుడు మన ఒక ట్రిక్ తెలిసి చూసినప్పుడు అంత అనిపించదు. ఒకళ్ళు ట్రిక్ తెలియకుండా చేసింది ఒకలాగా అనిపిస్తుంది, ట్రిక్ తెలిసి చూసింది ఒకలాగా అనిపిస్తుంది. అలా మీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? మా నాన్న, మా అమ్మ. మీ నాన్నగారు చెప్పారు. ఓకే. మరి ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉంది, అమ్మ నాన్న ఇంకా ఎలా ఉంది? వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి ఇప్పుడు ఇక్కడే మీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, లేకపోతే ఇది కూడా కాక. ఓకే. మరి మీ టింకుతోటి కొంచెం సేపు మాట్లాడిస్తావా? మరి మాట్లాడి. ఓకే. హాయ్, నీ పేరేంటి? నా పేరా? కళ్యాణి. కళ్యాణి గారా? అవును. మీరు ఆల్రౌండర్ అంట కదా? అవును. అది ఏదన్నా నాకు ఏమన్నా చెక్కరా? ఏం చెప్పాలి? ఏదైనా స్టోరీ చెప్పండి. స్టోరీ చెప్పాలా? ఇప్పుడు స్టోరీ చెప్తూ కూర్చున్నాను అనుకో, నేను టైం అంతా అయిపోతుంది. మరి ఇంటర్వ్యూ తీసుకోవాలి కదా మీ ఫ్రెండ్ని. అండ్ నన్ను తీసుకోరా? మీ ఫ్రెండ్ని తీసుకుంటే నేను తీసుకున్నట్టే కదా. ఆయన ఒకరు అయితే, ఆయన తింటే నేను తిన్నట్టు కాదా? నేను తినంత? ఆయన తింటే నీ కడుపు కూడా నిండిపోతుంది కదా. అలా ఎలా నిండుతుందండి? అంటే మీ ఫ్రెండ్ కదా. ఎంత ఫ్రెండే, నేనే. అయితే నీతోనే మాట్లాడాలా నేను? అవును. నీతో మాట్లాడుతూ కూర్చుంటే హట్టు, నేను హట్టు, ఆయనతోనే మాట్లాడుతున్నారు. నువ్వు హట్ అయ్యావా, అలిగావా? సరే సరే, నీతోనే మాట్లాడతావు. ఏంటి చెక్కండి. నువ్వు మరి నువ్వు మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తావు కదా, ఇస్తున్నావా బాగా? అవునండి, చాలా బాగా ఇస్తున్నాను. నాతో కూడా ఇస్తున్నాను. నాతో ఇప్పిస్తున్నావా? ఎవరితో ఇప్పిస్తున్నావు నువ్వు? నా వాడితో ఇక్కిస్తున్నా. వీడికి ఏం చేత కాదు. ఏం చేత కదా? అవునా? అన్నీ నువ్వే చేస్తున్నావా? అన్నీ నేనే చేస్తున్నా. నేనే ఫస్ట్, వీడు సెకండ్. ఇలానే మాట్లాడుతూనే ఉంటాడు, మాట్లాడిస్తున్నా వాగుతూనే ఉంటాడు ఇంట్లో కూడా. మరి మ్యాజిక్ ఎక్కడ నేర్చుకున్నావు? మ్యాజిక్ అయితే ఇంట్లోనే, మొత్తం ఇంట్లోనే, మా డాడీ మా మమ్మీ వాళ్ళే నేర్పిస్తారు మొత్తం కూడా. మరి డాడీని మమ్మీని ఒకసారి పరిచయం చేస్తావా?
మాకు ఒక చిన్న మాకు ఒక చెల్లి కూడా ఉంది, తనేమో గర్భస్థ శిశువు ఆక్రందన గురించి చెప్తుంది. అంటే ఆడపిల్లల్ని ఇప్పుడు కడుపులోనే చంపేస్తున్నారు కదా, అలా చేయొద్దు, ఆడపిల్లల వల్ల లాభాలు అన్నీ చెప్తుంది తను కూడా. ఎప్పుడైతే ప్రస్తుతానికి మమ్మీ డాడీని పరిచయం చేసుకుందాము మరి. మణిదీప్ వాళ్ళ అమ్మ నాన్న మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. బాబు చాలా బాగా చేస్తున్నాడు వెంట్రిలాక్విజం, మీ ఇద్దరి ప్రోత్సాహం కూడా ఉందని చెబుతున్నాడు. ఏంటి అంటే మీకు ఎందుకు తనకి నేర్పించాలని మీరు అనుకున్నారా, తనకి ఇంట్రెస్ట్? లేదండి, మా అన్నయ్య వెంట్రిలాక్విస్ట్ అండ్ మెజిషియన్ అండి. ఆయన ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా చిన్నపిల్లలు ఈ ఏజ్లో ఉన్నాం మేము, ఆయన చూసి మాకు చెయ్యాలి అనే ఆలోచన ఉన్న ఆయన అంటే భయంతో మేము ఆగిపోయాము. తర్వాత మా బాబుకు సరదాగా ఇంట్లో నేర్పిస్తే వాడు కొంచెం అట్రాక్ట్ అయ్యాడు. ఈడి లోపల ఉన్న కళను చూసి మా అన్నయ్య తను ఆపేసి ఆయన కొనుక్కున్న బొమ్మ ఈయనకి ఇచ్చేసి ఆయన ఆపేశాడండి. అది సంతోషం మాకు. మీరు చేయకున్నా కానీ మీ బాబు చేస్తున్నాడని ఒక సంతోషం అండి అంతే. ఎందుకంటే మేము చేయలేకపోయాను, ఇప్పుడు ఈ ఏజ్ వచ్చినా నేను ఏం చేయలేకపోయా, ఈ ఏజ్లో వాడు అన్నీ చేయగలుగుతున్నాడు, అది సంతోషం అండి. ఇప్పుడు పిల్లలే చాలా ఫాస్ట్, ఏదంటే అది నేర్చేసుకుంటున్నారు ఉంటున్నారు. మరి ఏంటి ఇంట్లో బాగా అల్లరి చేస్తాడా మీ బాబు? అల్లరి చేస్తాడు, అలాగే అల్లరితో పాటుగా చదువు అన్నింటిలో ఫస్టే మేడం. ఇది అది అనే కాకుండా గేమ్స్లో కానీ చదువులో కానీ ప్రతి అల్లరిలో కూడా ఫస్టే అండి. ప్లస్ ఏదైనా కావాలని మొండితనం కూడా ఎక్కువనే, కానీ అన్నిట్లలో ఉన్నాడు మొత్తం ఉన్నారు, అదే ఒక హ్యాపీనెస్. అందుకనే ప్రతి ఒక్క దానికి కూడా మనం అబ్జెక్షన్ అయితే చేయలేదు మేడం ఇప్పటి వరకు. ఆయన ఏం చేస్తానంటే దానికి నేను ముందే ఓకే చెప్పడం, ఇది కాదు మమ్మీ ఇది కావాలన్నా కానీ ఇవ్వడం జరగదు. బాబుకు ఒక లక్ష్యం అంటూ ఉంటుంది, అంటే ఇంకా అంటే ఇప్పుడు 9th క్లాసే చదువుతున్నాడు ఆయన, ఇంకేమన్నా వెంట్రిలాక్విజానికి సంబంధించి లక్ష్యాలు పెట్టుకున్నాడా? మనం మొన్న భారతరత్న అవార్డు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి, తనకి గవర్నమెంట్ నుంచి ఐడి కార్డు కూడా వచ్చిందండి. ప్రస్తుతానికి అయితే ఈ అవార్డులతో పాటు నేషనల్ రికార్డు కూడా ఓకే అయింది. అది నెక్స్ట్ ఇప్పుడు 14th మన జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు రోజు ఇస్తారని అంట, నేషనల్ రికార్డుకి ఓకే చేశారు. ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, వాటికి మాత్రం చేసాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా అంటే గిన్నీస్ రికార్డుకి ఒక ట్రై చేస్తున్నాము. ట్రై చేయడమే కాదు మేడం, ప్రాక్టీస్ అంతా అయిపోయింది, వాళ్ళు రావడం ఒకటి టైం పడుతుంది కదా, అదొకటే ఉంది. ఓకే అండి, మీ బాబుని ఇలానే ప్రోత్సహిస్తూ ఇంకా కూడా ముందు ముందు పెద్ద స్థానంలో తను కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. అదండి మణిదీప్ రెడ్డి, ఎంత బాగా వెంట్రిలాక్విజం చేశాడు, చాలా బాగా చేస్తున్నాడు కదండి. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడుంటే పిల్లలు ఎన్నో అద్భుతాలు చేస్తారంటానికి మణిదీప్ రెడ్డి ఒక ఉదాహరణ. ఇది ఇవాళ టాపిక్, మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.